పొట్టకోస్తే అక్షరం ముక్కలేనివాడు, వెర్రి వెంగళప్ప, శుద్ధ ముద్దావతారం, అమాయక చక్రవర్తి, ఇలాంటి లక్షణాలున్న పాత్రని హీరోగా చేసి ఎవరైనా సినిమా తీస్తారా? దానికి తోడు ఆ హీరోగారు ఓ వితంతువు మెళ్ళో తాలి కట్టి ఆమెకు అండగా నిలబడతాడు. ఇలాంటి కథతో సినిమా తీయడానికి ఆ దర్శకునికి ఎంత దమ్ముండాలి, ఆ నిర్మాతకి ఎన్ని సొమ్ములుండాలి! తన అభిరుచి మీద నమ్మకం, కథ మీద ఉన్న ఆత్మవిశ్వాసమే ఆ దర్శక నిర్మాతలతో ఓ పెద్ద సాహసానికి పూనుకునేలా చేసింది. అయితే ఆ సినిమా వాళ్ల పరువు దక్కించడమే కాకుండా తెలుగు సినిమా ప్రతిష్టను మరింత ఇనుమడింపచేసింది. కొమ్ములు తిరిగిన సినీ పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ నాన్ వెజిటేరియన్ ట్రెండ్ టైంలో రూపొందిన ఫక్త్ వెజిటేరియన్ ఫిలిం స్వాతిముత్యం. తాయారమ్మ, బంగారయ్య, శంకరాభరణం, సీతాకోక చిలుక, సాగర సంగమం, సీతారా, ఇలా పూర్ణోదయ బ్యానర్లో వచ్చిన ప్రతి సినిమా తెలుగు తెరపై నూతనత్వాన్ని, సంస్కృతి సంప్రదాయాలకు సంపూర్ణత్వాన్ని ఆపాదిస్తూ విజయాల్ని మూట కట్టుకుంటూనే వస్తుంది. ముఖ్యంగా కే విశ్వనాథ్, ఏడిద నాగేశ్వరరావు కాంబినేషన్కి స్పెషల్ క్రేజ్, అట్రాక్షన్ కూడా ఉంది. వీళ్ల కలయికలో ఇంతకు ముందు వచ్చిన శంకరాభరణం, సాగర సంగమం రెండు సినిమాలు సంగీత నృత్య నేపథ్యంలో రూపొందాయి కాబట్టి మూడో సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని అందరూ ఊహించారు. అయితే అందరి అంచనాలని తలకిందులు చేస్తూ ఓ భిన్నమైన కథను ఎంచుకున్నారు. అసలు ఈ కథకు బీజం బెంగళూరులో పడింది. సాగర సంగమం 511 రోజుల ఫంక్షన్ నిమిత్తం కమల్ హాసన్, కె విశ్వనాథ్, ఏడిద నాగేశ్వరరావు, రచయిత బాలమురుగన్ తదితరులు బెంగళూరు వెళ్లారు. హోటల్లో అందరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న సమయంలో కె విశ్వనాథ్ ఒక పాత్ర గురించి చెప్పుకొచ్చారు. వయస్సు పెరిగినా మేధస్సు పెరగని అమాయకుడైన శివయ్య పాత్ర అది. ఆ పాత్ర చుట్టూ కథ అల్లుకొచ్చారు విశ్వనాథ్. కె విశ్వనాథ్ గారి కథలోని ఆత్మకి తమ సంభాషణలతో సజీవ రూపాన్ని తీసుకొచ్చారు సాయినాథ్ మరియు ఆకెళ్ళ. ఈ సినిమాకి ముందు ఇదే సంస్థలో వచ్చిన సితార ద్వారా రచయితగా పరిచయమైన సాయినాథ్, విశ్వనాథ్, సిరివెన్నెల సినిమాకి సంభాషణలు సమకూర్చిన ఆకెళ్ళ ఇద్దరూ ఒక్క మాట మీద నిలబడి స్వాతి ముత్యాల లాంటి సంభాషణలను అందించారు. నిజం చెప్పాలంటే ఈ సినిమాలోని శివయ్య పాత్రలో ఎలాంటి హీరోయిజము లేదు. హీరోకి ఇన్ని ఫైట్లు, డియేటు ఉండాలన్న బాక్సాఫీస్ ఫార్ములాకి చాలా చాలా దూరం ఉండే ఈ వెర్రి వెంగళప్ప పాత్రను పోషించడానికి చాలామంది హీరోలు ముందుకు రారు. నవరస నటుడు అనిపించుకున్న కమల్ హాసన్ మాత్రం శివయ్య పాత్ర తనలోని నటుడిని సరికొత్తగా ఆవిష్కరిస్తుందని ఆత్మవిశ్వాసం కనబర్చారు. దర్శక నిర్మాతల మీద నమ్మకం పెట్టారు. అందుకే శివయ్య పాత్ర కమల్ హాసన్ నట జీవితంలోనే ఓ మణిపూసలా నిలిచిపోయింది. శివయ్యగా కమల్ హాసన్ గారి నటనకు చిరంజీవి గారు సైతం ముగ్ధులైపోయారు. స్వాతిముత్యం చూసిన తరువాత నేను చేసింది కూడా నటనేనా అని వారం రోజుల పాటు ఆలోచించాను. కొద్దో గొప్ప విచక్షణ ఉన్న నన్నే మాయలో పెట్టిన కమల్ హాసన్ నటన సామాన్య మానవులను ఇంకెంతగా మాయలో పెట్టిందో. కమల్ హాసన్ నటన అమోఘం. ఆయన నటించిన కొన్ని ఘట్టాలను మాలాంటి వాళ్ళు గైడ్లైన్స్గా పెట్టుకోవాలి. ఆయన నటించిన కొన్ని సీన్లను లైబ్రరీలో అందరికీ ఉపయోగపడేలా భద్రపరచాలి అని చిరంజీవి ఈ చిత్ర శత దినోత్సవ వేడుకలో మనస్ఫూర్తిగా చేసిన ప్రశంసా వాక్యాలను బట్టి చిరంజీవిని స్వాతిముత్యం ఎంతలా ఇంప్రెస్ చేసిందో అర్థమవుతుంది. స్వాతిముత్యం లాంటి సినిమా చేసినందుకు కమల్ హాసన్ ఇప్పటికీ గర్వపడుతూనే ఉంటారు. ఈ సినిమా ద్వారా ఆయన 900,000 రూపాయల పారితోషికమే అందుకున్నా కానీ అంతకు 10 రెట్లు కీర్తిని ఆర్జించారు. ఇప్పటికీ చాలామంది నటులు అమాయక పాత్రలు పోషించిన అప్పుడు స్వాతిముత్యంలో కమల్ హాసన్నే ప్రేరణగా తీసుకుంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమా గురించి ఆయన్ని కదిపితే స్వాతిముత్యం చాలా గొప్ప చిత్రం. ఈ సందర్భంలో ప్రత్యేకంగా ఓ విషయాన్ని ప్రస్తావించాలి. భారతీయ సినిమా హాలీవుడ్ని అనుసరిస్తుంది, కాపీ కొడుతోంది అని విమర్శించే వారందరికీ స్వాతిముత్యం ఉదాహరణగా చూపిస్తాను. స్వాతిముత్యం విడుదలైన 7 సంవత్సరాల తరువాత ఈ సినిమాని మక్కీకి మక్కీ కాపీ కొట్టి ఫారెస్ట్ గంప్ అనే చిత్రాన్ని హాలీవుడ్ వాళ్ళు తీశారు. దానితో పాటు ప్రతి సీను యథాతథంగా తీశారు అని గొప్పగా చెప్పారు కమల్ హాసన్. కమల్ ఈ సినిమాలో మమేకమైపోయారు అనడానికి ఓ చిన్న ఉదాహరణ ఏమిటంటే, సరిగ్గా షూటింగ్ సమయంలో కె విశ్వనాథ్ రచన చేసిన పట్టుచీర తెస్తానని అనే జానపద గీతాన్ని అప్పటికప్పుడే చిత్రీకరించాల్సి వచ్చింది. దాంతో కమల్ హాసన్ ముందడుగేసి ఆ పాటకి వెంటనే ట్యూన్ కట్టేశారు. అలాగే నగారాపై స్వయంగా తనే పాడారు కూడా. తరువాత ఆ పాటను వేరే గాయనితో పాడించారు. ఇక కథానాయక విషయానికి వద్దాం.
ఇందులో లలితగా జీవించిన రాధిక అటు కమల్ హాసన్ సరసన ఇటు విశ్వనాథ్ దర్శకత్వాన చేయటం ఇదే ప్రథమం. రాధిక పాత్రను చంపేయకుండా ఈ సినిమాని సుఖాంతం చేయాలని తొలుత భావించారు. ఈ విషయమై చాలా చర్చలు కూడా జరిగాయి. చివరికి దుఃఖాంతమైతేనే ఈ కథకి పరమార్థమని భావించి అలాగే ఉంచేశారు. అదే మంచిదైంది కూడా. కమల్ హాసన్ రాధికల మధ్య నడిచే సన్నివేశాల చిత్రీకరణలో విశ్వనాథ్ దర్శక నైపుణ్యం అపూర్వమనే చెప్పాలి. ముఖ్యంగా కమల్ హాసన్లో రాధిక ఎరోటిక్ ఫీలింగ్స్ స్రగిలించే దృశ్యం చాలా డెలికేట్గా చిత్రీకరించాలి. విశ్వనాథ్ గారు కాక మరెవరైనా అయితే అది బ్యాలెన్స్ తప్పేది. పాత్ర చిన్నదైన ఇందులో జేవి సోమయాజులది ప్రాధాన్యమున్న పాత్ర. తనకు లైఫ్ ఇచ్చిన బ్యానర్లో సినిమా కాబట్టి చిన్న పాత్ర అయినా చేయడానికి వెంటనే అంగీకరించారాయన. ఉద్యోగం ఇప్పిస్తానన్న జేవి సోమయాజుల చుట్టూ కమల్ హాసన్ నా ఉద్యోగం అంటూ తిరగటాన్ని హాస్యస్ఫూర్కంగా చిత్రీకరించారు. రీరికార్డింగ్ బిట్ కూడా భలే తమాషాగా కుదిరింది. కమల్ హాసన్ నాయనమ్మ రాజమ్మగా నటించిన నిర్మలమ్మ నటన గురించి కొత్తగా చెప్పాల్సిందేముంటుంది? దాదాపు 800 చిత్రాల్లో నటించిన నిర్మలమ్మ తన మనసును హత్తుకున్న చిత్రాలు 3 అని చెబుతారు. అందులో ప్రథమ తాంబూలం స్వాతి ముఖ్యంది, మిగతావి కులగోత్రాలు, మయూరి. తమిళంలో 450 చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు మేజర్ సుందర్ రాజన్కు ఇది తొలి తెలుగు చిత్రం. ఏడిద నాగేశ్వరరావుకి ఆయన మంచి స్నేహితుడు. శంకరాభరణం చిత్రాన్ని తమిళనాట రిలీజ్ చేసింది ఈయనే. మేజర్ సుందర్ రాజన్ పోషించిన రావు పాత్రకి ఏడిద నాగేశ్వరరావు గారే స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. స్వాతి ముత్యంను కూడా మేజర్ సుందర్ రాజనే తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేశారు. సిప్పిక్కు ముత్తం పేరుతో రిలీజ్ అయిన ఈ చిత్రంలో కమల్ హాసన్కి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గాత్రదానం చేశారు. సుబ్బులుగా నటించిన దీప సరసన వెంకటస్వామిగా తొలుత రాళ్లపల్లి గారని అనుకున్నారు. అయితే ఆయన డేట్స్ కుదరలేదు. దాంతో ఆ పాత్రని ఏడిద నాగేశ్వరరావు చిన్నబ్బాయి శ్రీరామ్తో చేయించారు. అప్పటికే శ్రీరామ్ సీతాకొక చిలుక, సితార చిత్రాల్లో నటించారు. ఇందులో వెంకటస్వామి పాత్ర చక్కగా పోషించారు శ్రీరామ్. కమల్ హాసన్ మనవడుగా అల్లు అరవింద్, పెద్దబ్బాయి బాబీ, మనవరాళ్లుగా డాక్టర్ కె వెంకటేశ్వరరావు కూతుర్లు విద్య, దీపు నటించారు. మా కుటుంబానికి వాళ్ల కుటుంబానికి ఉన్న అనుబంధం దృష్ట్యా మేం అడగగానే ఈ పాత్రలకి పిల్లల్ని పంపించారు అని చెప్పారు ఏడిద నాగేశ్వరరావు. అలాగే రాధిక కొడుకుగా నటించిన పిల్లవాడు ఎవరో కాదు, కాంతారావు గారి పెద్దబ్బాయి ప్రతాప్ కొడుకు మాస్టర్ కార్తీక్. ఇటీవలే పెళ్లి చేసుకున్న కార్తీక్ ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. మద్రాసులోని పూర్ణోదయ మూవీస్ ఆఫీసులోని మ్యూజిక్ సెట్టింగ్స్ జరిగాయి. ఇళయరాజా స్వరాలు ఈ సినిమాకి వరాలుగా నిలిచాయి. ఈ చిత్రంలోని 6 పాటల్ని ఆత్రేయ, సినారి, సీతారామ శాస్త్రి రచించారు. వటపత్ర సాయికి పాటను సినారి రాశారు. ఈ పాటని క్లైమాక్స్లో విషాదభరితంగా కూడా ఉపయోగించాలనే ఉద్దేశ్యంతో సీతారామ శాస్త్రిని పిలిపించి సెకండ్ వర్షన్ రాయించారు. అప్పటికాయన సిరివెన్నెల కోసం తొలిసారిగా పాటలు రాశారు. అయితే ఆయన పాట రాయగా రిలీజ్ అయిన తొలి సినిమా ఇదే కావటం గమనార్హం. ఈ చిత్రం అధిక భాగం షూటింగ్ రాజమండ్రి, గోదావరి పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఈ చిత్రం షూటింగ్ కోసం తన నట జీవితంలో తొలిసారిగా రాజమండ్రి వెళ్లారు కమల్ హాసన్. రాధిక చనిపోయే సన్నివేశాలను మద్రాసులోని అరుణాచలం స్టూడియోస్లో సెట్ వేసి తీశారు. ఇప్పటికీ దాన్ని స్వాతిముత్యం సెట్ అంటూ ఉంటారు. స్వాతిముత్యంకి వన్నె తగ్గని రీతిలో ఛాయాగ్రహణం సమకూర్చారు ఎంవి రఘు. కె విశ్వనాథ్ గారితో కలిసి పనిచేయడం ఆయనకు అదే తొలిసారి. కె విశ్వనాథ్ గారు అప్పట్లో తన ప్రతి చిత్రాన్ని హిందీ నటుడు రాజ్ కపూర్కి చూపించి అభిప్రాయం తెలుసుకునేవారు. అలాగే ఈ సినిమాను కూడా ఆయనకు చూపించడం జరిగింది. ఆయన సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు రాగానే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ హానెస్ట్ ఇన్ దిస్ ఫిలిం అన్నారు. ఈ సినిమాని ఆయనతో పాటు రణ్బీర్ కపూర్, రిషికా కపూర్ కూడా చూశారు. స్వాతిముత్యంను కమల్ హాసన్తోనే హిందీలో చేయాలని ముచ్చటపడ్డారు కూడా. ఏవో అనివార్య కారణాల వల్ల ఆయనకు ఈ సినిమా చేయడం కుదరలేదు. ఆ తర్వాత ఎస్ఎస్ నిప్పి హిందీ అనువాద హక్కులు తీసుకున్నారు. ఆయన దగ్గర హక్కులు కొనుక్కొని మధు ఫిల్మ్స్ మల్లికార్జున్ రావు, ఈశ్వర్ పేరుతో పునర్నిర్మించారు. ఈ చిత్రాన్ని కె విశ్వనాథ్ డైరెక్ట్ చేశారు. అనిల్ కపూర్, విజయశాంతి హీరో హీరోయిన్లు. విజయశాంతికి తొలి హిందీ చిత్రం ఇదే. స్వాతిముత్యం 25 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. ఆ ఏడాది అత్యధిక మొత్తం వసూలు చేసిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది ఇది. బెంగళూరు, మైసూరులో కూడా ఈ చిత్రం ఏడాది పాటు ప్రదర్శితమైంది. స్వాతిముత్యం శత దినోత్సవ వేడుకలు 1986 జూన్ 20 వైభవంగా జరిగాయి. తెలుగు లలిత కళాతోరణంలో జరగాల్సిన ఈ ఉత్సవం భారీ వర్షం కారణంగా
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని దేవి 70mm థియేటర్లో నిర్వహించారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్, రాజ్ కపూర్, చిరంజీవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక పాల్గొన్న తొలి శత దినోత్సవ వేడుక ఇదే. గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సభాధ్యక్షులు రాజ్ కపూర్ ప్రసంగిస్తూ, ఈ సినిమా చూశాను, సినిమాలోని డైలాగ్ చాలా మట్టుకు అర్థం కాకపోయినా విశ్వనాథ్ ఆ చిత్రం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారో అర్థమైంది అని ప్రశంసించారు. ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ తన ప్రసంగంలో ఏడిది నాగేశ్వరరావు విశ్వనాథ్ జంట నుండి మన రాష్ట్రమే కాక భారతదేశమే గర్వకారణంగా చెప్పుకోదగ్గ సినిమాలు రావాలని కోరారు. తన ప్రసంగం చివరిలో దాన వీర సూరకర్ణలోని దుర్యోధనుడి డైలాగ్స్ వర్ణించారు. ఏడిది నాగేశ్వరరావు తెలుగు నిర్మాత కావటం మన అదృష్టమని, తెలుగు సినిమాని కించపరిచే వారిని చెంపదెబ్బ కొట్టే విధంగా ఆయన సినిమాలు ఉంటాయని, ఆయన తన అభిరుచిని మార్చుకోవద్దని చిరంజీవి తన ప్రసంగంలో పేర్కొన్నారు. తర్వాత సాంకేతిక నిపుణులకు, కళాకారులకు, పంపిణీదారులకు, థియేటర్ల వారికి చిరంజీవి శత దినోత్సవ జ్ఞాపికలను బహుకరించారు. స్వాతి ముత్యంను ఎన్నో అవార్డులు రివార్డులు వరించాయి. ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా కేంద్ర ప్రభుత్వం నుండి రజత కమలం అందుకుంది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు విశ్వనాథ్ గారికి, ఉత్తమ నటుడు కమల్ హాసన్ గారికి నంది అవార్డులనిచ్చి సత్కరించింది. అలాగే ఆస్కార్కు భారతీయ చిత్రంగా ఎంట్రీకి వెళ్ళింది. దక్షిణ భారతదేశం తరపున ఆస్కార్కి నామినేట్ అయిన తొలి చిత్రం ఇది. అన్ని విశేషాలున్న స్వాతి ముత్యంకు ఎన్ని విశేషాలు జోడించినా తక్కువే అవుతుంది. తెలుగు తెరకు అమూల్యంగా దక్కిన ఈ చిత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు స్వాతి ముత్యమే.